ఆ ఓటు బ్యాంకుపై చంద్రబాబు గురి పాత అస్త్రం సంధిస్తున్న వైసీపీ ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి అధికారం నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు జగన్ సొంతం చేసుకున్న ఓటు బ్యాంక్పై ఇప్పుడు చంద్రబాబు గురి పెట్టారు ఇందుకోసం నలభై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించారు జగన్ నిర్ణయాలను కార్యాచరణనే ఫాలో అవుతున్నారు అదే దారిలో ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారు అక్కడే అసలు లెక్కలు వస్తున్నాయి ముఖ్యమంత్రి జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు వచ్చిన సమయం నుంచే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తిరిగి అధికారం పైన పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయలేదు తన పథకాలన్నీ మహిళలకే లబ్ధిదారులుగా అమలు చేశారు ఇప్పుడు ఆ పథకాలే తిరిగి తమకు అధికారం దక్కేలా చేస్తాయని వైసీపీ విశ్వసిస్తోంది జగన్ సీఎం అయిన ఈ యాభై నెలల కాలంలో రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల మేర లబ్ధి పథకాల లబ్ధిదారులకు అందించారు అర్హత ఉండి పథకాలు అందుకోలేకపోతున్న వారిని జగన్ అన్న సురక్ష పేరుతో స్పెషల్ డ్రైవ్ చేసి గుర్తించారు వారికి పథకాలు అమలు ప్రారంభించారు అన్ని రకాల సంక్షేమంతో జగన్ ఓటు బ్యాంక్ బలంగా కనిపిస్తోంది ఇప్పటి వరకు జగన్ అమలు చేసిన సంక్షేమం పైన ఆరోపణలు చేసిన చంద్రబాబు రూట్ మార్చారు జగన్ బాటలోనే ప్రయాణిస్తున్నారు సంక్షేమం పేరుతో జగన్ పై చేయి సాధించారని గుర్తించారు దీంతో తాను సంక్షేమ బాట పట్టాలని నిర్ణయించారు మహానాడు వేదికగా ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించారు ఇందుకు నలభై ఐదు రోజుల షెడ్యూల్ ప్రకటించారు వైసీపీ ఇప్పటికే అమలు చేస్తున్న తరహాలోనే ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించాలని డిసైడ్ అయ్యారు పథకాలు వర్తించేవారు ఇంటిలో ఉన్నారు వివరాలు నమోదు చేసుకుని వారికి టీడీపీ అధికారంలోకి వస్తే జరిగే మేలుతో ఒక బాండ్ ఇవ్వాలని నిర్ణయించారు మూడు కోట్ల మంది ఓటర్లను కలవాలని లక్ష్యంగా నిర్ణయించారు ఈ తరహా ప్రచారం ద్వారా ప్రతి గడపకు పార్టీ నేతలను చేరువ చేసే ప్రయత్నాలు ప్రారంభించింది ప్రజల్లో తమ హామీలు బాగా ప్రచారం పొందుతాయని ఆ పార్టీ భావిస్తోంది అయితే దాదాపు ఏడాదికి పైగా వైసీపీ నేతలు శ్రేణులు ఇప్పటికే ప్రతి ఇంటిని రెండు నుంచి మూడు సార్లు సందర్శించారు పథకాల అమలపైన వాకప్ చేశారు సమస్యలు ఉన్న చోట పరిష్కరించారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాన్ని వైసీపీ బలంగా ప్రచారం చేసింది చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసింది పొరుగు రాష్ట్రాల సంక్షేమాన్ని కాపీ కొట్టిందని విమర్శిస్తోంది తాము ప్రతి ఇంటికి సంక్షేమం అందించి ఇప్పటికే ప్రతి ఇంట గుర్తింపు సాధించామని వైసీపీ చెబుతోంది దీంతో జగన్ ఓటు బ్యాంక్ కోసం అదే తరహాలో ప్రజల్లోకి వెళుతున్న టీడీపీకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి